ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని అమ్ముకునే వారి కంటే నమ్ముకున్న వారికి బాధ్యతలు అప్పగించాలన్నారు. కేశినేని నాని చిన్నీకి ఏమాత్రం మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. మంచి ఆశయంతోనే టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు. తన తమ్ముడిని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో పోలుస్తూ కేశినేని నాని కామెంట్లు చేయడం టీడీపీలో కలకలం రేపుతోంది. చార్లెస్ స్వాభావికలు సార్, ఇంటర్నేషనల్ కోర్టు ఉంది, అతనికి రైట్ ఉంది. కాల్మని సెక్స్ ర్యాకెట్ వాళ్ళకి రైట్ ఉంది. అందరికీ రైట్ ఉంది. ఎవరైనా పోటీ చేసి తప్ప ఉంది. నాకంటే చిన్నగా యాక్టివ్ ఉన్నారు. నేను మంచి దగ్గర పార్టీకి కేటర్లో ఏమయ్యం అంటే మీ చెప్తారు కదా, పార్టీ చెప్తారు మనం సార్. నాకు ఎప్పేందుకు రఘురామ్ గారు ఎప్పేందుకు, లేకపోతే స్వామి గారు ఎప్పేందుకు, శ్రీకాంత్ ఎప్పేందుకు, మంచి ఎప్పుడు గాంధీ గారిని ఆయన మంచివాడికి సీట్ ఇవ్వచ్చు, రఘురామ్ గారిని ఆయన మంచివాడికి సీట్ ఇవ్వచ్చు, దావూద్ ఇబ్రహీం గారికి మాట వచ్చి చాలా స్వభావం వచ్చి, అట్లాగే ల్యాండ్ గ్రాబర్లకి ఇవ్వచ్చు, ఉమ్మేదారులకి ఇవ్వచ్చు. లేకపోతే పార్టీ ఐడియాలజీ ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఏంటి, గొప్ప ఒక గొప్ప దీంతో పెట్టాడు ఆయన గొప్ప ఆశ దాని ప్రకారం నడవాలంటే నడవచ్చు. లేదు క్యారెక్టర్ డివైడ్ అయిన పార్టీ అనుకుంటే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి టికెట్లు గెలిపించవచ్చు, మళ్ళీ రాజ్యాంగ సభ సార్. సార్ నాన్నగారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, మంత్రిగా పోతున్నారు, ఎంపీగా చేయరంటున్నారు. మంత్రిగా పోటీ చేస్తాను, ఎమ్మెల్యే చేస్తాను, ఎమ్మెల్యే చేసి మంత్రిగా వెళ్ళాలనుకుంటున్నారు అంటున్నారండి. రఘురామ్ గారు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, తర్వాత పార్టీ పని చేస్తారు, త్యాగం చేస్తారు. నేను కూడా ఏమంటానంటే పార్టీ అవసరం, పార్టీ ఎక్కడ వాడుకుంటున్నాము. మాలేదు, మేము ఢిల్లీ స్థాయి నాయకుడిని, రఘురామ్ గారు గొప్ప నాయకుడు. మా సేవలు పార్టీ ఎక్కడ కావాలంటే అది వాడుకోవచ్చు. అదేందా, నేను ఎంపీ అయితేనే నాకు ఈ స్థాయి రాలి, నాకు బ్రాండ్ ఉంది. సో నేను ఎంపీ అయినా ఒక్కడి నేను ప్రజాసేవ చేయొచ్చాను. ఏమి ఇంకా బాగా చేస్తాను ఎంపీ కాకపోతే 100 ట్రస్ట్లు 200 ట్రస్ట్లో టాగల్ ట్రస్ట్లు అని తెలిసి మీ అందరికి సేవ చేస్తాను. ఏమైంది ప్రజాస్వామ్య డిక్టేటర్షిప్ లేదేం చెప్పండి నాకు. రైట్, ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, పార్టీకి ఏదైతే ఈరోజు కేశినేని నాని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. పార్టీలో గత కొంత కాలంగా కూడా ఆయన అనేక మంది పైన కూడా అనేక విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా కేశినేని చిన్నీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన స్పందించడం జరిగింది. చిన్నీకే కాదు, కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఏమాత్రం సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి నా దగ్గర ఉండదు అనే విధంగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాల్లో నీతి రాజకీయాలు చేయాలని వచ్చే వాళ్ళు ఉంటారు, అవినీతి పనులు వెనకేసుకొని వచ్చి చేసే వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళని నా కాంపౌండ్ లో కూడా రానివ్వను అనే విధంగా కూడా ఆయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి తరుణం ఉందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీలో భూకబ్జాచారులు, సెక్స్ రాకెట్ వర్కర్లు, కాకాడ క్లబ్లు నడిపే వాళ్ళు, రియల్ ఎస్టేట్ లో మోసం చేసే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు అనే విధంగా కూడా ఆయన ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది కాలంగా కూడా ఏదైతే చంద్రబాబుకి కూడా కొంత విభేదిస్తున్నటువంటి పరిస్థితి కేశినేని నాని చేస్తున్నటువంటి పరిస్థితి, గతంలో కేశినేని నాని పైన కూడా చర్యలు తీసుకుంటారేమో అనేటటువంటి తరుణానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు కూడా తన ఒక వ్యాఖ్యలను కూడా తీవ్ర సంచలనంగా మార్చుకుంటూ పార్టీలో ఉన్నటువంటి నేతలనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ కేంద్రంగా కూడా అనేక మాటలు అయితే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తంగా ఏకంగా పార్టీనే ప్రక్షాళన చేయాలి అనే విధంగా కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు టీడీపీలో కొంత సంచలనంగా మారాయి. ఇవి ప్రతిపక్షాలకు కూడా కొంత ఏదైతే ఆసరాగా మారేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయంగా అయితే ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కేశినేని నానికి సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయడం అనుక ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన కూడా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా కూడా టీడీపీలో ఈ మధ్యకాలంలో సహజంగా మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, అంటే అనేక మంది కీలకమైనటువంటి నేతలు కూడా గతంలో కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీకి సంబంధించి ఎవరెవరు వస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు అనే విధంగా కూడా గతంలో బుచ్చయ్య చౌదరి చేయడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది సీనియర్ నేతలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కేశినేని నాని కూడా గత కొద్ది కాలంగా కూడా తన సీటుకి సంబంధించినటువంటి అంశంలో కానీ, విజయవాడ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో కానీ, ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పైన కూడా పార్టీ
పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి అయితే బయటికి సీనియర్లు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా స్పష్టంగా మీరు యొక్క మాటలు అర్థమవుతున్నాయి కార్తీక్. సాయి అంటే పార్టీ మారబోతున్నారు అన్నట్టుగా కూడా వార్తలు కూడా వస్తున్నాయి, కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నట్టుగా కూడా ఈయన కేశినేని నాని కూడా అంటున్నారు. మరి మరి మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? మరి అయితే నాని ఎన్షన్ లో ఒకటి మాత్రం ఎన్నిసార్లు ఎన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినా పార్టీలో ఉన్న వారి పైన కూడా అనేక ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా పార్టీ మారేటటువంటి పరిస్థితి ఉండదు, నేను టీడీపీలోనే కొనసాగుతాను అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కొన్నిసార్లలో అసలు రాజకీయాలకి నేను దూరం అయిపోతాను అనే విధంగా కూడా ఆయన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా ఆయన మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్టీ మారతారా మారరా అనే దానిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది, ఎందుకంటే విజయవాడలో ఆయన అనుకున్నటువంటి పరిస్థితులు లేవు టీడీపీలో, అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారు అనే విధంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇక్కడ విజయవాడ పరిస్థితి చూస్తే కేసీఆర్ వర్గం వేరుగా టీడీపీలో మరికొంతమంది వర్గం వేరుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, బోండా ఉమాకి సంబంధించినటువంటి నేతలు వేరుగా, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా వారి వారి వర్గాలను అయితే ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కేసీఆర్కి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, పార్టీ కోసం అనేక మార్లు కష్టపడటంతో పాటు తన వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలను కూడా తను వదులుకున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా కావాలని చెప్పి కేసీఆర్ నానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయనే విధంగా కేసీఆర్ నానికి సంబంధించినటువంటి వర్గం అయితే చెప్తున్నారు. కానీ పార్టీ మారేదానిపైన మాత్రం వాళ్ళు అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, కంపల్సరిగా టీడీపీలోనే కొనసాగుతారనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయన ఈ రోజు మాట్లాడినటువంటి మాటల్లో కూడా ఒక కీలకమైనటువంటి అంశాలను కూడా చెప్పడం జరిగింది, తమ అధినేత ముఖ్యమంత్రి అవ్వాలి, అట్లాగే పార్టీ కూడా బలోపేతం కావాలనే తన ఒక ఆకాంక్షగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీని నమ్ముకున్న వారికి బాధ్యతలు అప్పగించాలి కానీ అమ్ముకున్న వారికి బాధ్యతలు అప్పగించకూడదు అనే విధంగా కూడా మరో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైనప్పటికీ కూడా తమ అధినేత ముఖ్యమంత్రి అవ్వాలనేదే తమ యొక్క ఆకాంక్ష అనేటటువంటి వాడబాటం ద్వారా టీడీపీకి దూరం అయ్యేటటువంటి సిచ్యువేషన్ లో ఆయన లేరనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మరో పార్టీకి వెళ్ళాలంటే కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రతి సిచ్యువేషన్ కానీ గతంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూడా తన పార్టీ మారాలన్నా కూడా మారేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. టీడీపీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ తన యొక్క అసంతృప్తి మాత్రం ఎప్పటికప్పుడు వెళ్ళగొట్టుకుతున్నటువంటి పరిస్థితి ఉంది, అంటే తనకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తను కోరుకున్నటువంటి దిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పార్టీలో మంచి పొజిషన్ కల్పించాలనే విధంగా కూడా నాని గత కొంతకాలంగా టీడీపీలో సీనియర్లను విభేదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎందుకంటే తనకు పట్టు ఉన్నటువంటి విజయవాడ కేంద్రంలో తను ఒక రెండు మూడు సీట్లు కూడా తను కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, తన తనువీరాలకు కూడా కోరుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీనిపైన చంద్రబాబు ఏ విధంగా తీసుకుంటారు, మరోసారి కేసీఆర్ నానిని పిలిచి మాట్లాడతారా లేకపోతే ఎవరైనా సీనియర్ నేతలు ఏమన్నా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. ఏదైనప్పటికీ మాత్రం ఈ రోజు పండగ సందర్భంగా కేసీఆర్ నాని చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి కీలకమైన అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మొత్తం పార్టీని ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాలి. సాయి అంటే సాయి మెయిన్ గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గానీ ఈయన చేస్తున్న వ్యాఖ్యలు గానీ ఇవన్నీ చూస్తుంటే ఉనికి కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమా, లేక అధిష్టానం దృష్టిలో పడ్డానికా, లేకపోతే ప్రజల్లో సానుభూతి పొందడానికా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయంటారు? అసలు అంటే కార్తీక్ ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది ఇటు విజయవాడ గుంటూరు కేంద్రంగా అనేక మంది సీనియర్ నేతలు అయితే ఉండటం జరిగింది, కాబట్టి వారి మధ్య కూడా కొంత పోటీతత్వం అయితే నెలకొందని చెప్పవచ్చు. విజయవాడ సిచ్యువేషన్ చూస్తే విజయవాడలో అనేక మంది కీలకమైనటువంటి నేతలు ఉండటం, పార్టీలో వారు కూడా సముచిత స్థానాల్లో ఉండటం నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే సిచ్యువేషన్ కు వచ్చినటువంటి పరిస్థితి, ఎందుకంటే తమ యొక్క ఉనికిని కాపాడుకోవడంతో పాటు తాము సీట్లు సాధించాలని ఉద్దేశం, తాము అధినేత దగ్గర మన్ననాలు కొనాలనేటటువంటి ఉద్దేశం, ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఒకరిపైన ఒకరైతే ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా టీడీపీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఇది అల్టిమేట్ గా పార్టీకి నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది మాత్రం కార్యకర్తలు కోరుతున్నారు, ఎందుకంటే ఇటువంటి సీనియర్ నేతలు కీలకంగా గతంలో ఉన్నటువంటి నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే పార్టీకి సంబంధించి కష్టపడేటటువంటి కార్యకర్తలు దూరమయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ నాని గత కొంతకాలంగా చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తంగా మాత్రం పరిశీలిస్తే తన యొక్క తీవ్రమైనటువంటి
అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితే ఉందనే విధంగా కూడా వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీలో తను కోరుకున్నటువంటి సిచ్యువేషన్ లేకపోవడం వల్ల ఈ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ టీడీపీ తన పట్టు తను అంటే తన చేతుల్లో ఉండాలనే విధంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అదంతా కూడా సాధ్యం కాకుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా ఎవరికి బాధ్యతలు వేరువేరుగా అప్పగించడం, ఎవరిని కూడా అక్కడ హైలైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నట్లు కూడా పార్టీ అంతర్గతంగా కూడా చర్చలు అయితే గత కొద్ది కాలంగా జరుగుతున్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించిన దానిపైన కూడా పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. మరి వీళ్ళందరినీ సంతృప్తి విజయవిధంగా చంద్రబాబు రానున్న రోజుల్లో ఏమన్నా కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటారా, పార్టీలో ఉన్న వీళ్ళందరికీ సంతృప్తి స్థానాలు కల్పిస్తారా, లేకపోతే వీటిని సీరియస్ గా తీసుకొని వారికి పార్టీ నుంచి కూడా ఏదన్నా ఆదేశాలు జారీ చేస్తారా చూడాలి. ఎందుకంటే గతంలో నుంచి కూడా అనేక మంది వ్యాఖ్యలు చేసినా కూడా ఎవరిపైన అయితే టీడీపీకి సంబంధించి చర్యలు తీసుకుంది లేదు, వాళ్ళని కొంతమంది సీనియర్లు కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కూడా బొన్నమ్మకి అదే విధంగా కేసీనానికి ఈ విధంగా జరిగినటువంటి గొడవల మధ్యలో కూడా ఎవరు కూడా ఎవరిపైన కూడా చర్యలు తీసుకోవాలో కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి ప్రయత్నాలే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి రానున్న రోజుల్లో కూడా ఇటువంటి చర్యలు ఉంటాయనేది మాత్రం పార్టీలో జరగట్లేదు, కానీ కంపల్సరిగా కూర్చోబెట్టి మాట్లాడి వీరికి సముచిత స్థానాలు అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తారనేది మాత్రం జరుగుతుంది కార్తీక్. రైట్ సాయి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. పార్టీ ఐడియాలజీ ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, ఎన్టీఆర్ పార్టీ గొప్ప